మన బోధనలో మీ అభిమాన నాయకుడు షకీల్ గారు ఇక్కడ హ్యాట్రిక్ కొట్టాలి అక్కడ కేసీఆర్ గారు హైదరాబాద్ లో హ్యాట్రిక్ కొడతాడు నేను మీ అందరిని కోరేది ఒక్కటే ఇలా షకీల్ గారు ఆయన పేదల పక్షపాతిగా ప్రజల మనిషిగా పనిచేసే నాయకుడు మన షకీల్ గారు ఇవాల మన కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక పేదలందరికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతా ఉన్నాయి ఇవాల షకీల్ గారు ఎమ్మెల్యే కాకముందు ఎట్లుండే ఇవాల బోధన ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ఆ రోజుల్లో కనీసం మన నిజాం సాగర్ చిట్టచివరి భూములకు నీళ్లు రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది ఆ రోజు నేను ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు షకీల్ బాయ్ వచ్చి అన్నా మాకు కెనాల్ లైనింగ్ కావాలి మా కెనాల్ ఆధునీకరించాలంటే వందల కోట్ల రూపాయలు షకీల్ బాయ్ చెప్తే బోధన్ నియోజకవర్గానికి శాంక్షన్ ఇచ్చాం ఇవాల ఇక్కడ పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి గారు నీళ్ల మంత్రిగా ఉండి ఆయన చేయలేని పనిని మీ ఎమ్మెల్యే షకీల్ గారు మీ కోసం చేసి పెట్టారు సుదర్శన్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఉన్నాడు కానీ తాగనీకి నీళ్లు రాలే మా నిజాం సాగర్ చిట్టచివరి భూములకు నీళ్లు రాలే ఇయాల మంచి నీళ్లు వచ్చినా చిట్టచివరి భూములకు సాగునీరు వచ్చినాయి అంటే అది గులాబీ జెండా తెచ్చింది మా షకీల్ గారు తెచ్చింది అదే విధంగా బోధన్ నిజామాబాద్ రోడ్డు వాళ్ళు హామీలు మాత్రమే ఇచ్చిండ్రు కానీ 30 కోట్ల రూపాయలతో బోధన్ నిజాంపాద్ 4 లైన్ రోడ్ పూర్తి చేసింది కూడా మా షకీల్ బయ్యే మన నవీపేట్లో 6.5 కోట్ల రూపాయలతోని అద్భుతమైన పాలిటెక్నిక్ బిల్డింగ్ కట్టించింది కూడా మన షకీల్ గారు కట్టించిండ్రు మన బీఆర్ఎస్ పార్టీ కట్టించింది మన తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరకు పోవాలంటే రోడ్ సక్కగా లేకుండే కానీ జాన్కంపేట్ బాసర రోడ్డును 55 కోట్ల రూపాయలతో 4 లైన్ రోడ్ చేపించింది కూడా మన షకీల్ గారే ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి తెలంగాణ రాకముందేంది తెలంగాణ వచ్చినకేందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాల కాంగ్రెస్ వాళ్ళు కొత్త కొత్త మానిఫెస్టోలతో వస్తున్నారు దయచేసి బాగా ఆలోచించండి పక్కనే ఇటువోతే కర్ణాటక అటువోతే మీకు బోర్డర్ల మహారాష్ట్ర ఉన్నది ఇయాల కర్ణాటకలో ఏమంటున్నారు ప్రజలు ఇదే రాహుల్ గాంధీ వచ్చి మా దగ్గర 5 గ్యారెంటీలను అనౌన్స్ చేసిండు ప్రియాంక గాంధీ వచ్చి ప్రచారం చేసింది ఇక తెల్లార్తె మీకు అన్ని వస్తాయని అరచేతుల వైకుంఠం చూపించింది కాంగ్రెస్ పార్టీ కానీ ఇయాల కర్ణాటక పరిస్థితి ఏందో తెలుసా మీకు కర్ణాటక రాష్ట్రంలో ఇయాల రైతులకు 3 గంటలు 4 గంటల కరెంట్ కూడా వస్తలేదు చెప్పింది ఆడ కూడా ఏమేం గెలితే 24 గంటల కరెంట్ అన్నారు కానీ ఇయాల మీరెవరన్నా మీ చుట్టాలు కర్ణాటకలో ఉంటే తెలుసుకోండి రైతులకు 4 గంటల కరెంట్ కూడా వస్తలేదు ఆ వచ్చిన 4 గంటల్లో 30 సార్ల 20 సార్ల ట్రిప్ అయితా ఉన్నది మోటార్ గట్ల కరెంట్ వస్తే మనం బతుకుతామాయిడా గట్ల కరెంట్ వస్తే నవీపేటలో పంటలు వండుతాయా మరి జాగృతగా ఆలోచించండి కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు కాంగ్రెస్ అంటే ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతాయి మోటార్లు గాలిపోతాయి మనకు తెలవదా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగా ఇదే సుదర్శన్ రెడ్డి గారు మంత్రి ఉండంగా ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంట్ గాలేదా అర్ధరాత్రి పూట కరెంటు పెట్టబోయి పాములు గుట్టి తేళ్లు గుట్టి చచ్చిపోయిన రోజులు మర్చిపోయినామా దొంగ రాత్రి వచ్చే కరెంటు కోసం బారికాడ కావలు గాయలేదా మనం ఆ దొంగ రాత్రి కరెంటుతో ఎన్ని బాధలు పడ్డామో గుర్తు తెచ్చుకోండి మొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అంటుండు ఏ 3 గంటల కరెంట్ ఇస్తే 3 ఎకరాలు వాడుతుంది అంటుండు పార్తదా పార్తదా మరి జాగ్రత్తగా ఆలోచించండి ఇప్పుడు కర్ణాటక లెక్క మనం కూడా ఆగమైతాం కేసీఆర్ వచ్చినాక సకాలంలో ఎరువులు విత్తనాలు రైతు బంధు రైతు బీమా కడుపు నిండా కరెంటు ఏ ఊరికి ఆ ఊరికి కాంటాలు పెట్టి ఒక్క గింజ లేకుండా కొంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా ఆలోచించండి అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ఇవాళ అన్ని విషయాల్లో మార్పు వచ్చింది 200 ఉన్న పెన్షన్ను ఇవాళ 2000 చేసింది కేసీఆరా కాదా ఈసారి మళ్ళీ మా షకీల్ బాయ్ని గెలిపియండి మీ పెన్షన్ 5000 రూపాయలకు పెంచుకుంటాం ఆప్కా పెన్షన్
5000 कर देंगे। सो आप कार के निशान पे वोट डालो, आपका पेंशन 5000 होने वाला है। ఇవాళ అదే విధంగా మా అక్క చెల్లెలకు ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు 1100 అయింది. అందుకే కేసీఆర్ గారు ఏమంటున్నారు, మీరు కారు కొట్టేసి షకీల్ భాయిని గెలిపియండి, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేపడతాం. ఇవాళ మహిళలు బాగున్నారు, మహిళల కోసం మన కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, గృహలక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఎన్నో మంచి కార్యక్రమాలు తెచ్చిండు కేసీఆర్. అక్క జిల్లాల మంచినీళ్ళ కష్టాలు తీర్చిండు కేసీఆర్. ఈసారి మీరు గెలిపిస్తే మీకు మరో కొత్త పథకం రాబోతా ఉంది, దాని పేరే సౌభాగ్యలక్ష్మి. ఏంటిది సౌభాగ్యలక్ష్మి అంటే, నెల నెల 2000 ఇప్పుడు ఆసరా పెన్షన్ ఎట్లొచ్చిందో మా అక్క చెల్లెళ్ళ బ్యాంకుల్లో నెల నెల 3000 రూపాయలు ఇచ్చేదే సౌభాగ్యలక్ష్మి. మహిళలకు ప్రతి నెల 3000 రూపాయలు ఇచ్చే సౌభాగ్యలక్ష్మిని కూడా మనం మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. ఇలా రేషన్ షాపుల్లో మనం బియ్యం తెచ్చుకుంటున్నాం, ఆనంగా బియ్యం తెస్తున్నారు, ఈనంగా సగం మంది అమ్మేస్తున్నారు. అమ్ముతురా, ఏం రేట్ అమ్ముతున్నారు ఇడా? 15 రూపాయ 16 రూపాయ. కొంతమంది గరీబోళ్ళు తింటున్నారు, కానీ కొంతమంది 16 రూపాయలకు 20 రూపాయలకు అమ్ముతురు. మరి కొంతమంది ఏమో దోశ పిండి చేసుకుంటున్నారు. కానీ ఈసారి కేసీఆర్ ఏమన్నాడంటే, ఈ దొడ్డు బియ్యం ఇచ్చుడొద్దు, ఈ అమ్ముడొద్దిగా. మళ్ళా మన గవర్నమెంట్ రాగానే జనవరికి వెళ్ళి మీ అందరికీ సన్న బియ్యం, పాత బియ్యం రేషన్ షాపుల్లో ఇవ్వబోతా ఉంటాం. హమారే ముసల్మాన్ బహనా భీ దిక్రా మేరకు, అభి అప్నా గవర్నమెంట్ తీసరీ బార్ ఆనే కే బాద్ आप लोगों को रेशन शॉप में बारीक चावल मिलने वाला है. सो आ రకంగా ఈ దొడ్డు బియ్యం బంజేసి మీకు సన్న బియ్యం, పాత బియ్యం రేషన్ షాపుల్లో ఇయ్యబోతా ఉంటాం. మరి అదే విధంగా ఇవాళ రైతు బంధు, ఇవాళ కాంగ్రెస్ ఒక జూటా మాట చెప్పిన జాగ్రత్తగినుండ్రి, మనం చూసి నకలు కొట్టిర్రు. అరే మన కేసీఆర్ 16000 ఇస్తా అంటే మేము 15000 ఇస్తామని పెట్టిండ్రు. పెడితే పెట్టిండ్రు, కానీ ఎకరానికి పెట్టలే. ప్రతి రైతుకు 15000 అంటే నీకు 3 ఎకరాలు ఉన్నా 15000 వస్తుంది. మన కేసీఆర్ ఏమంటుండు, ఎకరానికి 16000 ఇస్తా అంటుండు. అంటే 3 ఎకరాలు ఉంటే 16 × 48000 కారుగుర్తోడిస్తాడు, కాంగ్రెస్డు అయితే ఉత్తరే 15000 ఇస్తాడు. మరి బాగా ఆలోచించండి. కేసీఆర్ అంటే నమ్మకం, కేసీఆర్ అంటే విశ్వాసం. ఆనాడు రైతు బంధును 8000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. మళ్ళీ గెలిస్తే 10000 ఇస్తా అన్నాడు, 10000 ఇచ్చిండు. ఈ తాప గెలిపియండి, ఎకరానికి 16000 రూపాయల రైతు బంధిస్తా అంటుండు కేసీఆర్. కాంగ్రెస్ వాడు రైతుకు 15000 అంటుండు, నీకు 2 ఎకరాలు ఉంటే ఉత్తరే 15 వస్తుంది, కారు గెలిస్తే 32000 రూపాయలు వస్తాయి, కారు గెలిస్తే 3 ఎకరాలు ఉంటే 48000 రూపాయలు వస్తాయి. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. మిత్రులారా, మన మేనిఫెస్టో ఇప్పటికే మీరు ప్రజల్లో తీసుకుపోయి ఉంటారు. కేసీఆర్ భీమా, జిస్కు జమీన్ నహీ హై ఓలోక్ తోడా పరేషాన్ మే తే, జమీన్ హై ఉస్కు రైతు భీమా మిల్ రా. ఇసిలియే అప్నా మేనిఫెస్టో మే లాయే, మీకు భూమి ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్రంలో కోటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత భీమా కూడా దేబోతా ఉంది. అంటే ఏ కష్టం వచ్చినా ఆ భార్య పిల్లలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడుతుంది మన బీఆర్ఎస్ పార్టీ. మరి ఇలాంటి మంచి మేనిఫెస్టో మనం ముందుకు తెచ్చాం. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఒక జూటా మేనిఫెస్టో. వాళ్ళు ఏంటంటే ఆపద మొక్కులు మొక్తా ఉన్నారు. ఒక చిన్న కథ చెప్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎట్లా ఉందంటే, వెనకటికి ఒక పెద్ద మనిషి అట మిషన్ కుడుతున్నాడు. మిషన్ కుడుతా ఉంటే సూది ఉసిపోయి కింద పడ్డాడట. ఎంత వెతికినా సూది దొరకలేదు. దేవునాథులకు పోయి మొక్కిండట, దేవుడా దేవుడా సూది అయితే దొరకని కిలో చక్కెర వంచిపెట్టా అన్నాడట. లోపలికి వెళ్ళి భార్య వచ్చిందట, అరే 4 రూపాయల సూదికి 40 రూపాయల కిలో చక్కెర వంచుతావే, నీకేమైనా తలకాయ ఉండదా అని భార్య తిట్టిందట. తిడితే ఆ పెద్ద మనిషి ఏమన్నాడట, ఏ సూదైతే దొరకని చక్కెర ఎగబెట్టుడు ఎంతసేపు అన్నాడట. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది. ఇక మేనిఫెస్టోలో అడిగింది అడగంది అన్ని రాసుకుంటూ పోతున్నారు. ఏది పడితే అదే రాస్తున్నారు. నమ్మినమనుకో, ఇక చక్కెర ఎగబెట్టినట్టు మన పని కూడా గట్టి అవుతుంది.
పక్కన కర్ణాటకలు ఎగవెట్టలేదా? ఐదు గ్యారంటీలు అన్నారు, ఇక బస్ అన్నారు, ఆయనతో బస్సులే బంద్ అయిపోయినాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు కర్ణాటకలు ఆయనతో బస్సే బంద్ అయిపోయిందట. బస్సులు వస్తలేవు, యువశక్తి లేదు, అన్ని ఉత్తయ్య అయిపోయినాయి. ఈయంత కరెంటు పోయింది, ఆయనతో స్కాలర్షిప్లు కూడా కోసేసిండ్రు. అంటే నమ్మి ఓటేస్తే మా బతుకులు ఆగమైనాయని కర్ణాటక ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ ను మీరు నమ్మొద్దు, కాంగ్రెస్ అన్ని అరచేతులు వైకుంఠం చూపింది, మమ్మల్ని ఆగం చేసింది అని ఇవాళ కర్ణాటక ప్రజలు చెప్తా ఉన్నారు. దయచేసి మీరు కూడా ఆలోచించండి, మనం కూడా జాగ్రత్త పడకపోతే మళ్ళీ తెలంగాణలో కూడా మళ్ళీ పాత రోజులు వస్తాయి, కరెంటు కోతలు వస్తాయి, ఇబ్బందుల్లో మనం పడతాం. ఇవాళ కేసీఆర్ గారు ఏం చెప్పినా ఒక్కొక్కటిగా చేసి చూపించిండు. ఆయన మంచినీళ్ళు అంటే ఇచ్చిండు, కరెంట్ అంటే ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, 6 కిలోల బియ్యం అంటే ఇచ్చిండు, దావఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పిండు, రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టిండు, కొన్ని మంచి పనులు చేసిండు. మధ్యలో కరోనా వచ్చింది, రెండేళ్ళు కరోనా వచ్చినా కష్టకాలంలో కూడా ప్రజల్ని కాపాడుకున్నాం. కరోనా వస్తే మీ అందరికీ 10 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చాం, మనిషికి 2000 రూపాయలు ఇచ్చాం, పేదలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. మరి ఒకటో రెండో ఇంకేమైనా మిగిలొచ్చు, తప్పకుండా అవి కూడా చేస్తాం. ఇలా దేవుని దగ్గర మొక్తేనే మనం 10 మొక్తే ఒకటో రెండో ఇస్తాడు దేవుడు. అటువంటిది మన కేసీఆర్ ఇలా 10కి 8 పనులు చేసిండు, ఇంకా ఒకటో రెండో మిగిలితే తప్పకుండా వాటిని కూడా చేస్తాం. పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా తప్పకుండా కట్టిస్తాం. మీరు ఒక్క అవకాశం ఇవ్వండి, ఆ పని కూడా తప్పకుండా చేస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకో సామెత చెప్పాలి తెలంగాణలో. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది మన ఊర్లల్లో, గతి లేని సంసారం నడపచ్చట కానీ శృతి లేని సంసారం నడపరాదట. కాంగ్రెస్ వాళ్ళది శృతి లేని సంసారం, దాంట్లో 6 డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒక్కనికొకటి గుంజుకుండే గుంజుకుండు, కురిసీల కొట్లాట ఎక్కువ, ప్రజల పని తక్కువ. ఈ సుతలేని కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని నడపగలుగుతారా? ఈ సుతలేని కాంగ్రెస్ చేతిలో ఈ రాష్ట్రం పడితే ఈ రాష్ట్రం ముంగడికి పోతుందా? మళ్ళా మనం 10 ఏళ్ళు వెనకకు పోతాము, ఆగమైతాం. అందువల్ల దయచేసి ఆలోచించండి. ఇలా షకీల్ భాయ్ కూడా సీనియర్ అయిపోయిండు, హ్యాట్రిక్ కొడితే గ్యారంటీ షకీల్ భాయ్కు అచ్చా ప్రమోషన్ మిల్నే వాలా హై. ప్రమోషన్ మిల్నా నహీ మిల్నా? మిల్నా హై తో అబ్ ఉన్కో హ్యాట్రిక్ మారియే.